థ్యాంక్ యూ అధ్యక్ష. చెప్పండి, కూర్చోవచ్చు. అధ్యక్ష, ఈరోజు తమరు 38 కింద క్వశ్చన్స్ని సస్పెండ్ చేశారా? దాని మీద స్పెషల్ అడ్జర్న్మెంట్ మోషన్ లాగా డిబేట్ జరుగుతుందో ఒక తెలియాల్సిన అవసరం ఉంది. ఒక చెప్తే క్వశ్చన్ అవర్ను సస్పెండ్ చేశాను, ఇది డిబేట్ పెడదామంటే పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం. వన్, రెండు, నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మిత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడుతున్న భాష, చేస్తున్న ఆరోపణలు ఒకసారి మీరు చూస్తూ ఉన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, నియంత పరిపాలన ఉన్నామో తెలియని పరిస్థితుల్లోకి మనం వెళ్తా ఉన్నాం. దయచేసి మనం మాట్లాడదాం. అధ్యక్ష, ఈ శాసనసభలో గౌరవ స్థానంలో ఉండి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభలోండి, ఇంకొక 50 ఏళ్ళు కూడా నువ్వు నా అలాగే నేర్చుకోలేవు. ఇంకొక 50 ఏళ్ళు కూడా నేర్చుకోలేవు గారు, ఇంకొక 50 ఏళ్ళు కూడా నేర్చుకోలేవు. మీరు మాట్లాడండి అధ్యక్ష. ఇంతసేపు మాట్లాడితే ఒక్క కామెంట్ సార్, అధ్యక్ష ఇంతసేపు మాట్లాడితే మేము ఒక కామెంట్ చేయలేం. మేము అడిగేది ఒకటే, మా హక్కులకు సంబంధించి, శాసనసభ్యుల హక్కులకు సంబంధించి. నిన్న మేము నిరసన చెప్పే పరిస్థితి మాకుంది, మా హక్కుల గురించి నిరసన చెప్పే అవకాశం ఉంది. శాసనసభలోకి రాకుండా అడ్డుకుంటే ఇవాళ మా మీద సస్పెండ్ చేయమని చెబుతున్నారు. చేస్తారా లేదా? ఏకపక్షంగా 150 మంది మద్దతుగా చేస్తాడు, చేసుకోమండి, మాకేం ప్రాబ్లం. ప్రజా కోర్టు ఉంది, ప్రజా కోర్టులో నిర్ణయం అయింది, ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరిగేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ మేము నిన్న చెప్పాం స్పష్టంగా. నిన్న మీరు ఒక ప్రదర్శన చూపించారు ముఖ్యమంత్రి గారు, మొన్నటి సంఘటన తీసుకొచ్చి ఏదో కామెంట్ చేశారన్నారు. ఎన్నో నిన్న అడిగాను, ఎన్నో కామెంట్లు చేశారు. ఊరేయాలన్నారు, చెప్పులతో కొట్టాలన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటే చెప్పను. బయట జరిగే సంఘటనని బయట మాట్లాడేదాన్ని అసెంబ్లీలో చర్చలకి ముడిపెట్టదలిస్తే పెట్టండి. నేను ఒకటి అడుగుతున్నా, బయట జరిగే సంఘటనలు బయట మాట్లాడే మాటలకి మీ వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది మీద ఒకసారి చర్చకు పెడదాం. రికార్డ్ చేయండి. చౌదరి గారు, ఒక్క నిమిషం సార్. బిచ్చే చౌదరి గారు, మీకు ఇస్తాను. నిన్న జరిగినటువంటిది వెరీ వెల్, దట్ ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెన్ విద్ ఇన్ ది ప్రిన్సిస్ ఆఫ్ ది అసెంబ్లీ. ఎవరైనా కానీ, అది మీకైనా కాదు, మీ ఎవరైనా కానీ సభ్యులు ప్రాంగణంలో జరిగినటువంటి సంఘటనకి ఖచ్చితంగా మనం దాని మీద రెస్పాన్సిబిలిటీ వహించాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి, చెప్పండి. రాకుండా నిరోధించే అవకాశం ఉందా? శాసనసభ్యుల్ని శాసనసభలోకి రాకుండా నిరోధించే అవకాశం మార్షల్స్కి ఉందా? ఒక్క నిమిషం ప్లీజ్.